లూకా సువార్త 17వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకొని పోవటకు దిగకూడదు, అలాగే పొలములో ఉండువాడు తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి, తన ప్రాణమును రక్షించుకుని గోరువాడు దాన్ని పోగొట్టుకును, దాన్ని పోగొట్టుకున్నవాడు దానిని సజీవముగా కాపాడుకొనును. ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందరు, వారిలో ఒకరు కొనిపోబడుదురు, ఒకరు విడిచిపెట్టబడుదురు. ఇద్దరు స్త్రీలు ఒక తిరగలి విసురుచుందరు, ఒకటి కొనుపోబడును, ఒకటి విడిచిపెట్టబడును. శిష్యులు, ప్రభువా ఇది ఎక్కడ జరుగునని ఆయన అడిగినందున ఆయన, పీనుగ ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవునని వారితో చెప్పెను. ఏమర్థమైంది? ఏమర్థమైంది? ఇది ఆయన రాకడను గురించిన సందేశం. ఆయన వచ్చు రోజు 31వ వచనములో 17వ అధ్యాయం 31వ వచనములో ఆ దినము, 34వ వచనములో ఆ రాత్రి. ఆయన రాత్రి వస్తాడా పొద్దున్న వస్తాడా? పగలు వస్తాడా రాత్రి వస్తాడా? రాత్రి. ఆ దినము ఆ రాత్రి ఆయన వచ్చినప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళకి పగలు, అమెరికాలో ఉన్న వాళ్ళకి రాత్రి. అంటే ఆయన వచ్చేటప్పటికి ఇవాళ ఇండియాలో వచ్చి రేపు అమెరికాలో వస్తే మనం ఫోన్ చేసి చెప్పేసి వచ్చేస్తున్నాడని. అట్లా కుదరదు. ఆయన భూజనులందరూ చూస్తారు. ఆయన వచ్చే సమయము ఎప్పుడో ఎవరికి తెలియదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది ఇక్కడ, ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఆయన రాకడ అనేది ఒకటి ఉంది, ర్యాప్చర్ అనే మాట విన్నారా? ఆ మాట బైబిల్లో లేదు. సంఘము ఎత్తబడట, ఎత్తబడటం ఒక విషయం, ఆయన భూలోకానికి రారాజుగా రావటం మరో విషయం. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆయన రెండోసారి రెండు సార్లు రాబోతున్నాడు. ఆయన రెండోసారి, మొదటిసారి వచ్చినప్పుడు భూమి మీదకు రాడు, మధ్యాకాశంలోనికే వస్తాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచిన విశ్వాసులందరూ, ఆయన రక్తంలో కడగబడిన వారందరూ కనురెప్ప పాటులో ఈ క్షయమైన శరీరము అక్షయతను ధరించి ఈ మట్టి శరీరము మహిమ శరీరంగా మారి మనం ఆకాశానికి ఎత్తబడతాం. ఆ సమయంలో ఎవరికీ తెలియదు. తెలిసిందంతా ఎవరికంటే ఆయన రాకడ కొరకు సిద్ధపడ్డవారు మాత్రమే ఎత్తబడతారు. అర్థమైందా ముందు ఈ పాయింట్? ఆయన రెండోసారి వచ్చినప్పుడు రారాజుగా వస్తాడు, బూరధ్వనులతో వస్తాడు, ఆర్భాటంగా వస్తాడు. భూజనులందరూ రొమ్ము కొట్టుకొని ఆయన్ని చూస్తారు, ఏడుస్తారు. ఆయన్ని పొడిచిన వారు అందరూ ఆయన్ని చూస్తారు. అది బహిరంగమైన రాక. సంఘం ఎత్తబడిన తర్వాత ప్రభు మధ్యాకాశంలోనికి వచ్చి ఆయన ఎందు విశ్వాసం ఉంచి రక్షించబడి తమ హృదయాలను శుద్ధిగా కాపాడుకొని రక్షణ భయముతో వణుకుతో కొనసాగించుకుంటూ రాకడ కొరకు సిద్ధపడ్డవారు ఎత్తబడిన తర్వాత మనం దేవునితో విందు చేసుకుంటాం. ఇక్కడ పరిశుద్ధాత్ముడు తీసివేయబడి వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్ముడు కూడా ఎత్తబడతాడు, ఉండడు ఇక్కడ. ఇక పరిశుద్ధాత్ముడి కార్యాలు భూలోకంలో ఇక జరగవు. ఈ భూలోకం అంతా ఒక్కడే వెళ్తాడు, అడే క్రీస్తు విరోధి, క్రీస్తు విరోధి యాంటాక్రైస్ట్.
ఒక్కడే ప్రపంచమంతటిని ఏళ్తాడు. ఈ ఆధార్ కార్డులు, ఈ చిప్పులు ఇవన్నీ ఎందుకంటే మొత్తం ప్రపంచాన్నంతా ఒక అకౌంట్లోకి వస్తుంది. ఆ కంప్యూటర్లో కూర్చొని వాడే మొత్తం ప్రపంచమంతా పాలిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఉండడు. అప్పుడు మరి విశ్వాసులు ఉంటారా? ఉంటారా? ఎత్తబడని అవిశ్వాసులు ఉంటారు. విశ్వాసులు పక్కన ఆబెడితే ఏమైందండి? మన విశ్వాసం కాస్త ఆబెట్టారంటే అవిశ్వాసం అయిపోయింది. చల్లారిపోయిన వాళ్ళు ఉంటారు, నామకార్థ స్థితికి దిగజారిపోయిన వాళ్ళు ఉంటారు, ప్రభువుని ఎరిగి కూడా ఆయనను అంగీకరించని వారందరూ ఉంటారు, పాపము చేసి ఒప్పుకొని విడిచిపెట్టని వారందరూ ఉండిపోతారు. ఇంకప్పుడు ఏడ్చినా మొత్తుకున్నా మారు మనసు పొందడానికి అవకాశము లేదు. ఒకవేళ ఎవడైనా నాలాంటి పాస్టర్ బుద్ధొచ్చి ఉండిపోయి, అమ్మో ఉండిపోను, అన్నీ తెలిసినోడు, ఏమైనా సరే నేను గనక నేను ఇప్పుడైనా నా దేవుణ్ణి వదిలిపెట్టకూడదు అని దేవుని కోసం నిలబడాలంటే చిత్రహింస చేయబడతాడు, హత్య చేయబడతాడు. అది ఎక్కడో ఇప్పుడు ఉండటం చేతగాని వాళ్ళు అలాంటి సమయంలో అసలు ఉండనే ఉండలేరు. మరొక ప్రశ్న అండి, మీరందరూ ప్రభు వచ్చినప్పుడు, మొదటిసారి వచ్చినప్పుడు ఎత్తబడే వారిలో ఉండాలనుకుంటున్నారా, లేక ఈ లోకంలో విడిచిపెట్టబడ్డ వాళ్ళ కష్టాలు బాధలు అన్నీ చూసి ఆ బాధల్లో కూడా క్రీస్తు కొరకు నిలబడొద్దాం అనుకుంటున్నారా? మరి వెళ్ళిపోవాలంటే అంత అజాగ్రత్తగా ఉంటే బండి వెళ్ళిపోదా? వెళ్ళిపోవాలంటే మనం ఎలా ఉండాలండి? రెడీగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఆయన వస్తాడో, ఎవరికి పొద్దున్న వస్తాడో, తెల్లారుజామున వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, మధ్యాహ్నం వస్తాడో, ఏ దినం వస్తాడో, ఏ గడియలో వస్తాడో ఎవరికి తెలియదు. కుమారుడికి కూడా తెలియదు తండ్రికి తప్ప. అంటే ఆయన అన్నాడు, అంతేలేండి, దేవుని కుమారుడే కదా యేసుప్రభు, దేవుడు కాదు కదా అన్నారు. మరి లేకపోతే ఎందుకు చెప్పడు దేవుడు అంటున్నారు? కుమారుడికి ఎవరికి? కుమారుడు ఎవరు? మన యేసుప్రభు. మన యేసుప్రభువుకి మనం అంటే చచ్చే అంత ప్రేమ. చచ్చే అంత ప్రేమ ఏంటి? చచ్చే చూపించాడు ఆయన మన కొరకు. మనం ఏ ఒక్కడు నశించకూడదు, నేను అందరి కోసం రక్తం చిందించానంట అని ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఒకవేళ ఆయన వచ్చే రోజు తెలిసిపోతే ఆయనకి, ఆయన మాలాంటి పాస్టర్లు చెవులు ఊదేస్తాడు, నేను వచ్చేస్తున్నాను, ఎవడు మిగలకుండా చెప్పారని ఆయన అని. ఏంటండి అప్పుడు మేము చెప్పేస్తే కొంతమంది ఆ విశ్వాసులు ఏమవుతారండి? గబగబ రెడీ అవుతారు. ఏంటి? మేకప్ వేసుకొని. ఏం వేసుకొని? మేకప్. మేకప్ ఎంతసేపటదండి? వర్షం వచ్చింది అనుకోండి, మేకప్లో ఏమైపోయింది మేకప్? కొంతమంది కాటికలు పెట్టుకుంటారు, ఇవన్నీ పెట్టుకుంటారు, రంగులు వేసుకుంటారు. వర్షం వచ్చింది అనుకో, చెమట కారింది అనుకో, ఇటంతా కారుతూ ఉంటుంది, ఒరిజినాలిటీ బయటపడిపోద్ది. ఏంటండి? యేసు ప్రభుకి ఒరిజినల్ క్రైస్తవులు కావాలి. వేషధారులు ఆయనకు అక్కర్లేదు. వేషధారులతో పరలోకం నింపితే అది కూడా పాడైపోద్ది అక్కడ. అదా కాబట్టి క్రీస్తు రక్తములో నిర్దోషులుగా, నిష్కలంకులుగా, మడతైనా మచ్చైనా లేని వారిగా మనల్ని ఉండాలని ఆయన తన రక్తం చిందించాడు. ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండాలే. కానీ సిద్ధపడి ఉండటం అంటే ఒక యజమాని వెళ్తూ వెళ్తూ, నేను త్వరగా వచ్చేస్తానయ్యా, తోటను చూసుకో, కనిపెట్టు అన్నాడట. ఆ యజమాని తిరిగి వచ్చేటప్పటికి తోట అంతా ఎండిపోయిందట. ఏంటయ్యా ఇది అంటే, మీరే కదండి, మీకోసం కనిపెట్టమన్నారు కదా, అందుకని మీరు ఎప్పుడు వస్తారో, నీళ్ళు పోస్తారో, అప్పుడు వస్తారేమోనని చెప్పి అటు ఇటు కదలకుండా చూస్తా కూర్చొని అన్నాడంట. అదా కనిపెట్టడం అంటే? మనం వంట వార్పు చేసుకోకుండా, మన ఉద్యోగాలు చేసుకోకుండా, మన బాధ్యతలు మనం నెరవేర్చకుండా, ఆయన సువార్త పనిలో ముందుకు సాగకుండా, ప్రభు వస్తాడు ప్రభు వస్తాడని కొండకెళ్ళి కూర్చోన్నట్టుగా కూర్చోమని దేవుడు చెప్పాడు. నీ పనిలో నువ్వు నమ్మకంగా ఉండు. అపోస్తలుడైన జాన్ వెస్లీని అన్నారు, రేపు మధ్యాహ్నం ప్రభు వస్తే, లేక మీరు చచ్చిపోతే,
ఏమో ఏం చేస్తారు ఇప్పుడు మీరు అని అడిగితే నేనేం చేసేది ఏముంది, నా స్కెడ్యూల్ ప్రకారం రేపు తెల్లవారుజామున 5 గంటలకు నేను గుర్రమెక్కి పలానా దేశం వెళ్ళాలి, అక్కడికి వెళ్తాను, అక్కడ ప్రసంగమయ్యాక 10 గంటలు ఇంకో చోటు ఉంది అక్కడికి వెళ్తాను, ఆ తర్వాత 12 గంటలు ఇంకో చోటుకి వెళ్ళాలి, అక్కడ వెళ్ళి వాక్యం చెప్తుంటాను, నేను గుర్రం మీద ఉన్నప్పుడు ప్రభువుస్తే గుర్రం మీదనే చెల్లిపోతాను, నేను ప్రసంగం బలిపీఠం మీద ఉన్నప్పుడు ప్రభువుస్తే బలిపీఠం మీద చెల్లిపోతాను, నేను నిద్రపోతున్నప్పుడు వెళ్ళిపోతే నిద్రలో కూడా దీనికోసం నేను కంగారు పడాల్సిందేం లేదు, నా ప్రభువుని సంధించడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. ఈ ప్రభువు రాకడ ఎప్పుడో మనకు తెలియదు కనుక మనం సిద్ధపడి ఉండాలి. సిద్ధపడతామంటే మన హృదయాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి. మన మనస్సాక్షి నేరారోపణ చేసే పాపాలను ఎప్పటికప్పుడు సరిచేసుకోవాలి. హడ్సన్ టైలర్ అని ఒక గొప్ప మిషనరీ సతీమణి మరణ పడక మీద ఉంది. డాక్టర్లు ఇక మరణం ఇంకా ప్రయోజనం లేదు, వైద్యం పనిచేయదు, ఆమె కొద్ది నిమిషాల్లో ఇక ప్రాణం విడుస్తుంది అని చెప్పేశారు. అప్పుడు ఆమె దగ్గరున్న సహోదరులు కొందరు వచ్చి, అమ్మగారు ప్రభు సన్నిధి వెళ్ళటానికి మీరు సిద్ధమేనా, ప్రభు సన్నిధి వెళ్ళటానికి సిద్ధపడండి అంటే ఆ పడకలో ఉన్న ఆమె కంటి నిండా నీళ్లు నింపుకొని, నేను నా 20వ ఏట ప్రభువుని నా రక్షకుడిగా అంగీకరించాను, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా ప్రభువు ముఖమును మరుగు చేసే మబ్బులు కూడా అడ్డు రాలేదు, మబ్బును కూడా నేను రానివ్వలేదు, నేను ఆయన ముఖాన్ని మరుగు చేసే ఏ దోషము నా జీవితంలో రానివ్వలేదు, నేను సిద్ధంగా ఉన్నాను నా ప్రభువుని దర్శించడానికి అని సంతోషంగా చెప్పిందట. ఏమి అర్థం రాలేదటండి, మబ్బు ఎంతసేపు ఉంటుంది మనకు, అలా మబ్బు కనపడితే ఎంతసేపు ఉంటుంది, ఓ 2 నిమిషాల్లో దాటి వెళ్ళిపోద్ది మబ్బు. కానీ అలాంటి ఆటంకం కూడా నా ప్రభువును దుఃఖపరిచే ఆయన్ని మరుగుపరిచే విషయాలు నా జీవితంలో లేకుండా నా మనసును నిర్మలంగా కాపాడుకున్నాను. ఎంతమంది ఆ సాక్ష్యం చెప్పగలరాం? కొంతమందికి మబ్బులు కాదు, గోడలే వచ్చేసాయి. రక్షింపనేరకుండినట్లు ఆయన హస్తము కురచగాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు, మీ దోషములు మీకును ఆయనకును మధ్య అడ్డుగా వచ్చేసాయి. అనేక సార్లు మన జీవితంలో ఎగ్జాస్ట్ అయిపోతున్నాం, అప్లోడ్ వస్తాడేమో అని భయపడుతున్నాను అన్నారు. ప్రభు వస్తే భయం లేదా, నువ్వు సిద్ధంగా ఉన్నావా ప్రభువుని ఎదుర్కోవడానికి అన్నది మనం పరీక్షించుకోవాలి. సిద్ధపడాలంటే ఒకటేనండి, మనమే ముస్తాబావాకల. సిద్ధపడటం అంటే మోకాళ్ళలోని, ప్రభువా నా హృదయాన్ని శుద్ధి చేయి, నా హృదయాన్ని శుద్ధి చేయమన్నప్పుడు, నీ హృదయంలో ఉన్న పాపములు నీకు తెలియజేయబడినప్పుడు వాటిని ఒప్పుకొని విడిచిపెడితే, ప్రభు అన్నాడు నేనే నా చిత్తానుసారంగా నీ దోషములు తుడిచివేయుచున్నాను, మరెన్నడు నేను వాటిని జ్ఞాపకం చేసుకో. ఇవాళ రక్షించబడటం చాలా సులభమండి, రేపు తప్పించుకోవటం చాలా కష్టం. ఇవాళ ప్రభువుకు సమర్పించుకోవటం చాలా సులభం, కానీ రేపు ఉగ్రతను తప్పించుకోవటం అసాధ్యం. ఈరోజు దేవుని నిర్లక్ష్య పెడితే ఆ రోజు భయంకరమైన దండనకు గురవుతాం. కారణం ఈరోజు ఆయన రక్షకుడిగా ఉన్నాడు, రేపు ఆయన న్యాయాధిపతిగా రాబోతూ ఉన్నాడు. న్యాయాధిపతి దగ్గర జాలి కరుణ ఏముండదు, న్యాయం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం పశ్చాత్తాపడితే రేపు ఈ లోకాన్ని విడిచినప్పుడు, ప్రభు వచ్చినప్పుడు మనం దిగులు పడవలసిన అవసరం లేదు, మనం నిత్య నరకానికి గురి కావాల్సిన అవసరం లేదు. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేస్తారా? ప్రభు నువ్వు వచ్చినప్పుడు నన్ను వదిలిపెట్టొద్దయ్యా. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆగాడియలో, ప్రధాన నీవు నాకై ప్రత్యక్షమగు ఆగాడియలో, నన్ను నీవు మరువాని దేవా, నన్ను నీవు మరువాని దేవా, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి,
ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేన మంచిక పరివి, నీవేన మంచిక పరివి, నీవేన మంచిక పరివి, నీవేన మంచిక పరివి. నీ వచ్చినప్పుడు నన్ను విడవద్దయ్యా, నీ రాకడ వరకు నన్ను కాపాడయ్యా, నీవు రారాజుగా వచ్చే వరకు నా విశ్వాసము కాపాడుకోవడానికి, నా పరుగు కడముట్టించడానికి నాయన నాకు సహాయం చేయి నాయన, తండ్రి నాకు సహాయం చేయి నాయన. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. నీవు ప్రేమించిన గొర్రెలన్నీ వారెవ్వరూ నాయన నీ రాకడ సమయంలో విడవబడకూడదు ప్రభువా. నాయన నీ వచ్చినప్పుడు ఎత్తబడే వధువు సంఘములో మేమును ఉండుటకు సహాయము చేయి నాయన. ఆ సారస్వతిక సంఘములో మాకు కూడా స్థలము దయచేయము తండ్రి. హృదయ శుద్ధిని కాపాడుకొట్టు, మెలకువగా ఉండటానికి సహాయము చేయి, భక్తిని కాపాడుకోవడానికి సహాయము చేయి, మనస్సాక్షిని కాపాడుకోవడానికి సహాయము చేయి, లోకమాలిన్యం అంటకుండా మమ్మను మేము శుద్ధి చేసుకునేటకు సహాయము చేయి తండ్రి. మా దోషాలు క్షమించయ్యా, మా అవిధేయతలు క్షమించయ్యా, మా శరీర కార్యాల నుంచి మమ్మల్ని కడిగి శుద్ధులుగా చేయి నాయన. మా పాపములన్నీ ఒప్పుకుంటున్నామయ్యా, నీ రక్తములో కడిగి శుద్ధులుగా చేయి నాయన. నూతన హృదయం మాకు దయచేయి, నూతన సృష్టిగా మమ్మల్ని చేయి తండ్రి. పరలోక రాజ్య వారసులుగా మేము ఉండాలని నీవు ఆశిస్తున్నావు గనుక తగిన రీతిగా మమ్మల్ని శుద్ధి చేయయ్యా, నీ సారూప్యంలోనికి మమ్మల్ని మార్చయ్యా అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ భయంకరమైన అంత్య దినాలలో ఎటు చూచినా విస్తరించిపోతున్న చెడుగు, అటు చూచినా బలాత్కారాలు, మానభంగాలు, కుంభకోణాలు తండ్రి, అపవిత్రత, అజ్ఞానము, మూర్ఖత, క్రూరత్వము తండ్రి, వాక్యములో ఉన్నవన్నీ అక్షరాలు నెరవేరుతున్నాయి నాయన. ఇవి అంత్య దినాలలో ఉన్నామన్న సంగతి మాకు గుర్తు చేస్తున్నాయి గనకయ్యా, మా మట్టుకు మేము ఇట్టి వారికి విముఖులుగా ఉండడానికి సహాయం చేయి, అట్టి కార్యాలు చేసేవారితో ఏకీభవించకుండా ఉండడానికి సహాయం చేయి, మా భక్తిని కాపాడుకోవడానికి సహాయం చేయి, మా విశ్వాసమును కాపాడుకోవడానికి సహాయం చేయి, ఎప్పటికప్పుడు నీ రక్తములో కడుక్కొని శుద్ధులు మగినట్లుగా సహాయం చేయి అయ్యా. ఏ ఒక్కరూ తప్పిపోయి నాశనమై నరకానికి పోకుండా, అపవాదికి దాని అనుచరులకు సిద్ధపరిచిన అగ్నిగుండం పాలవ్వకుండా, మా చేతనైనంత వరకు నాయన నిత్య నరకానికి పోయే వారిని అగ్నిలో నుండి లాగినట్టుగా వారిని బయటికి లాగడానికి మాకు సహాయం చేయి, ప్రభు సాక్షులుగా వారిని మార్చుకునడానికి సహాయం చేయి. నీ దీవెనలతో, నీ స్వస్థతలతో, నీ ఆశీర్వాదములతో మా హృదయ వాంఛలు తీర్చబడిన వారిగా తిరిగి వెళ్ళుటకు కృప చూపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.